भारत माता की ఇంతేనా జోన్ అన్న కొంచెం వెనకరా భారత మాతకి జయంట్ అభ్యంతరం లేదు కదా ఎవరు భయపడరు కదా అంత ఒరిజినల్ కదా నువ్వు కాదు కదా పక్క భారత్ మాతకి జై భారత్ మాతకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ వెందర్ కూడా భారతీయ జనతా పార్టీ తరపున స్వాగతం పట్టు కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికలు రాజు కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడున్నాయి తట్టియ తరపున ఏ జోస్తో పని చేయాలి వాడు వీడు వీళ్ళు వాళ్ళు బెదిరిస్తే ఎక్కడ భయపడతారా భయపడతారా అది ఏ అంటే ఒరే అను రేంగా చూసుకుంటారా ఇంకా వస్తున్నారు ఇంకా వస్తున్నారు ఎవ్వరు వాడు తమ్ముళ్ళు అందరూ కూడా కరీంనగర్ ఎట్లయిపోయిందంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక చర్చ జరుగుతున్నది కరీంనగర్ లో యూత్ ఎవ్వరు కూడా ఇంట్లో ఉండలేరు అందరూ ఒక చేత కాశాబ్ జెండా ఒక చేత కమలపూ జెండా పట్టారు భారత్ మాతకి జై అంటున్నారు జై శ్రీరామ్ అని గర్జిస్తూ గాంధీస్తూ మొత్తం 20 డేస్ ఈ 20 డేస్ పూర్తి సమయం ఇచ్చి కరీంనగర్ లో కాశాబ్ జెండా తప్ప పచ్చ జెండా ఆ వాటికి వీటికి స్థానం లేదని నిరూపించడానికి పెద్ద ఎత్తున యూత్ అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు మీ అందరికి ఎవరు పైసలు ఇవ్వలే కదా పైసలు ఇవ్వలే కదా ఎక్కడ కూడా ఏం ఆశ ఏం ఆలోచన లేకుండా వాళ్ళ కాశాబ్ జెండా కోసం ధర్మం కోసం పనిచేస్తూ ఉన్నారు ఇలా చాలా మంది అక్కడిక్కడ మురుగుతూ ఉన్నారు ఇలా ఇద్దరు అభ్యర్థులు కూడా వాళ్ళ కబ్జాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు నేను మాత్రం కరీంనగర్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ అయిన తర్వాత ఏం చేసిండో మొత్తం కరపత్రం ద్వారా చెప్పినాం సమావేశాలు చెప్తున్నాం ఇంకా రెండోలో బుక్స్ కూడా వస్తాయి పాత బుక్స్ అట్నే ఉన్నాయి అవి కూడా ఇంటింటి వస్తాం మనం ఇవాళ వాళ్ళు ఏం చేయలే అన్ని చేసిరని చెప్పి మాత్రమే చెప్పుకుంటున్నారు పాపం ఈయన ఆయన కబ్జా చేసిన అంటున్నాడు ఆయన ఈయన కబ్జా చేసిన అనుకుంటారు వీళ్ళు ఇద్దరు గెలిస్తే మీ జాగాలున్నాయి ప్రభుత్వ జాగాలున్నాయి ప్రైవేట్ జాగాలున్నాయి ఇవాళ వాళ్ళు ఆరోపణలు ఒకసారి ఆలోచించండి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల మీనో కార్యకర్తల మీనో ఈ కబ్జా చేసిరు ఆ కబ్జా చేసిరు దొంగదంద చేసిరు లంగదంద చేసిరు చెప్పి మా పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఎక్కడ ఒక్క ఆరోపణ లేదు మేము ధర్మం కోసం పనిచేస్తాం సమాజం కోసం పనిచేస్తాం ఈ కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేస్తాం ఈ కరీంనగర్ ప్రజల ఆస్తులు కాపాడడానికి కరీంనగర్ ప్రజల వ్యాపారస్తులు స్వేచ్ఛగా ధైర్యంగా వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే పనిచేస్తాం ఇవాళ పేద ప్రజల కోసం పనిచేస్తాం యువకుల ఉద్యోగాల కోసం పనిచేస్తాం రైతుల కోసం పనిచేస్తాం ఉద్యోగస్తుల సమస్యల మీద పనిచేస్తాం మహిళలను రక్షించడం కోసం పనిచేస్తాం పేదల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం దానికోసం మాత్రమే మేము పోటీ చేస్తున్నాం ఆస్తులు సంపాదించుకోవడానికో భూములు కబ్జా చేసిన భూములకు మళ్ళా పట్టాలు తీసుకొని చుట్టూ ఫెన్సింగ్ పెట్టుకొని మళ్ళా కోట్ల కోట్ల రూపాయల ఆస్తులు కాపాడుకోసం కార్యం చేసేది కేవలం ఈ కరీంనగర్ రక్షించుకోవడానికి ఇవాళ మీకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ కలిసి ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది ఇలా ఎంఐఎం పార్టీకి మాకు సంబంధం లేదు ఆయన అంటున్నాడు ఎంఐఎం పార్టీకి నీకు సంబంధం లేకుండా దారు స్థలం పోయి ఎట్టొప్పుకున్నావు కరీంనగర్ మేయర్ వాళ్ళకి ఇస్తాను ఎట్లొప్పుకున్నావు ఒప్పుకుంటారా కరీంనగర్ మేయర్ మేయర్కి ఎంఐఎం పార్టీకి ఇస్తే ఒప్పుకుంటారా రేపటి కాశాబ్ జెండా పట్టుకుని రోడ్డు మీద తిరిగారు రాసిపెట్టుకోరు ఎవరు పొట్టు పెట్టుకుని కంకణం పెట్టుకొని కరీంనగర్ తిరిగే పర్సలేదు అంటే 12 మంది ఎంఐఎం పార్టీ కార్పొరేట్లకు వెళ్తేనే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలిచిందని చెప్పి పాకిస్తాన్ జిందాబాద్ అని ఇండియా డౌన్ అవడానికి నల్ల జెండా పట్టుకొని టవర్ దగ్గర తిరిగితే ఒక్కొక్కరిని దొరకటి ఈ పంత మరదంపిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకసారి ఆలోచించండి ఇవాళ 12 మంది ఉంటేనే పాకిస్తాన్ జెండాలు పట్టి ఇలా నల్ల జెండాతో ఉరిగించారు ఇలా 20 మంది కార్పొరేట్లు ఇస్తారట ఎంఏ పార్టీకి గంగుల కమలాకర్ అనే వ్యక్తి 20 మంది కార్పొరేట్ ఎంఏ పార్టీకి ఇస్తాడట మేయర్ వాళ్ళకే ఇస్తాడట కోఆప్షన్ వాళ్ళకే ఇస్తాడట ఒప్పుకుంటారా అట్లా మీరు ఒప్పుకున్న రోజు నేనైతే ఒప్పుకున్నా ఇలా 12 మందినే 2కి పరిమితం చేసిన ఇవాళ ధర్మం కోసం పనిచేయాలి పనిచేసేలా మేము చేస్తాం ఇది చేస్తామని చెప్పుకోవాలి తప్ప నేను ఇది కబ్జా చేస్తున్నాను నువ్వు అది కబ్జా చేస్తావు అని చెప్పి తిట్టుకోవడం కాదు ఇవాళ మరి 3 అభ్యర్థులు బేరీజ్ వేసుకోండి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థులు బేరీజ్ వేసుకోండి ఎవరు నీతివంతిగా పనిచేస్తారు ఎవరు నిజాయితీగా పనిచేస్తారు ఎవరి మీద ఆరోపణలు లేవు ఎవరు ధర్మం కోసం కొట్లాడతారు ఎవరు ఇన్ని సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా సమస్యల మీద కొట్లాడినో ఎవరు ప్రజల కోసం జైలుకు వేరో ఒక్కసారి ఆలోచించి బేరేజ్ వేసుకొని మీరు ఈ ఎన్నికల్లో మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ తమ్ముళ్ళందరూ కూడా మీ ఉద్యోగాల కోసం కొట్లాను నేను టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే దానికోసం కొట్లాడితే ఇదే కేసీఆర్ నన్ను జైలుకు పంపాను
మా ఇంటి మీద మా అత్తమ్మది 12th డే ఉంటా కూడా 5th డే ఉంటా కూడా నేను